ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత నిస్సరతే జన్హు కన్యా ప్రవాహవత్ శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వార ఫలితాల్లో మనకి ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్టు నుంచి నాలుగు సెప్టెంబర్ వరకు ఈ వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం దీనికంటే ముందు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడూ కూడా కేవలం గోచార ఫలితాలే కాకుండా మన జన్మజాతక ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా చూసుకోవాలి ఎందుకంటే గోచారం కేవలం సపోర్ట్ చేస్తూ ఉంటుంది మన జన్మజాతకంలో ఉన్న గ్రహాలకి కానీ దీనికంటే ముఖ్యంగా మన జన్మజాతకంలో ఏ దశలు నడుస్తున్నాయి ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి ఏ అంతర్దశలు నడుస్తున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవి దానికి సపోర్ట్ చేస్తున్నాయా అపోజ్ చేస్తున్నాయా అని చెప్పి తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలతో నామస్మరణతో గ్రహ ఆరాధనతో మనకు మనమే చేసుకొని మనం సపోర్ట్ తెచ్చుకోవచ్చు గ్రహం యొక్క బలం పెంచుకోవడానికి మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం సరే ఇక్కడ మనం ముందుగా మేషరాశి వెళతారు కనుక చూసినట్లయితే ముందుగా అసలు గోచార గ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ మేషం నుంచి రెండులో అంటే వృషభంలో రాహువు సింహంలో రవికుజులు కలిసి ఉన్నారు కన్యారాశిలో మరొక రెండు గ్రహాలు అంటే శుక్రబుధులు కలిసి ఉన్నాయి వృచ్చిక కేతువు మకర శని కుమ్మంలో గురువు వత్తించున్నాడు ఈ గ్రహస్థితి మేషరాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఇప్పటికీ కూడా వీరికి గ్రహాలు ఏం చెప్తున్నాయంటే ఇంకా వేరే వేరే దూర దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా మీకు కొత్త అవకాశాలు వస్తాయి అని చెప్పి చూపిస్తున్నాయి మరి మనీ మ్యాటర్స్ విషయంలో ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే మేషన్ నుంచి రెండవ స్థానంలో రాహు ఉన్నాడు దానికి కోణ స్థానంలో ఈ రెండు గ్రహాలు ఉన్నాయి ఇది చాలా చాలా శుభమైనటువంటి ఫలితాలు ఇవి అంటే ఏమిటి ఈ వారం మీరు గనక ట్రై చేసినట్లయితే ధన సంబంధించిన విషయాల్లో అందులో ముఖ్యంగా రుణ సంబంధంగా ధనయోగాలు ఖచ్చితంగా వచ్చి తీరతాయి డబ్బులు లేవు డబ్బులు లేవు అనుకుంటూ ఉంటారు కదా డబ్బులు వస్తాయి అనుకోండి ఇక్కడ నుంచి చక్కగా రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఏదైనా సరే గొడవలు ఉంటే కాస్త మాట్లాడి తీర్చుకోవడం అనేటువంటిది కూడా స్పష్టంగా కనబడుతుంది మరియు కొంత ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి కొనుగోలు చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు అలాగే రాజకీయ నాయకులకి చాలా చక్కగా యోగిస్తుంది రాజకీయ నాయకులకి అంటే పంచమ స్థానంలో ఎప్పుడైతే రవి కుజులు ఉన్నారో ఇది రాజకీయ పరంగా చక్కగా యోగించడము కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పంచమ స్థానంలో రవి కుజులు ఒక్కొక్కసారి సంతానంతో తెలియని ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఏంటంటే ఏదైనా సరే ఒక రాజరిక సంబంధించినటువంటిది ఏదైనా ప్లానింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి చూడండి కొన్ని ఫ్యాంటసీ లేకపోతే కొన్ని మూవీస్ ఉంటాయి అటువంటివి ఏమైనా సరే ప్లాన్ చేసినట్లయితే ఉదాహరణకి ఏ బాహుబలి ఇట్లాంటివి ఉంటాయి అలాంటి కథలు అలాంటివి ఏమైనా క్రియేటివ్ ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళు కనుక ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అలా ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ వారంలో కొంతమేరు వివాహ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ కొత్తగా వివాహం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు కానీ జీవిత భాగస్వామితోని సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయత్నాలు కాస్త ఎక్కువగా చేయాలి లేనట్లయితే అంత తొందరగా ఏమి మన చేతుల్లోకి వచ్చి వివాహ సంబంధాలు ఏమి పడవని చెప్పి స్పష్టంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి రెండు గ్రహాలు సూచిస్తున్నాయి అలాగే కేతువు ఉన్నాడు ఈ అష్టమకేతువు ముఖ్యంగా తను నడుస్తున్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలను కనుక ఆధారంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల్లో తొందరపడి నిర్ణయాలను తీసుకోకండి అని చెప్పి ఈ యొక్క గ్రహం సూచిస్తుంది మనకి అలాగే మరొకటి ఏంటంటే కాస్త పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము పుణ్యకర్మలు చేయడము ఇటువంటివి స్పష్టంగా ఉన్నాయి మీ యొక్క గోచార స్థితిలో మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరొకటి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ మనం పన్నెండో భావంలో చూస్తాం పన్నెండో అధిపతి నీచి పొందుతున్నాడు సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ప్రథమంలో ఏమవుతుందంటే కొంతవరకు అయ్యో తొందరపడి ఇన్వెస్ట్ చేశానేమో ఈ స్థలం అనవసరంగా కొన్నానేమో ఈ బిల్డింగ్ దగ్గర అనవసరంగా డబ్బులు పెట్టానేమో లేనట్లయితే ఇంకోటి ఏదో అనవసరంగా నేను దీనికి ఖర్చు పెట్టానేమో ఈ కోర్సుని నేను డబ్బులు పెట్టానేమో అని అనుకునేటువంటి స్థితి వస్తూ పర్వాలేదు నేను మంచి పనే చేశానులే అనుకునేలాంటి స్థితిని తెచ్చిపెడుతుంది మరి మీరు ఈ వారం ఏదేవతార్చన చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మీరు చక్కగా ఏం చేస్తారంటే గోశాలకి వెళ్ళి గోవులకి పిడికెలు బెల్లము ఇంకా వీలైతే క్యారెట్లు గోధుమ రవ్వ తినిపించండి నవగ్రహాలలో మీరు శని రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి చాలా చక్కగా ఉంటుంది ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వారము అని చెప్పి చూసినట్లయితే రాశిలో ఎప్పుడైతే రాహు సంచారం జరుగుతూ దాని కోనస్థానంలో ఈ రెండు గ్రహాలు ఉన్నాయో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది కొత్తగా మరలా మీరు ఇంకేదైనా అంటే గతంలో చేసినటువంటి కొన్ని కంపెనీస్ కావచ్చు కొన్ని విషయాలు కావచ్చు మళ్ళా వెళ్ళి కనెక్ట్ అయ్యేటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ అంటే ఇప్పటివరకు మీరు చేస్తున్నటువంటి ఏవైనా ఆన్లైన్లో కానివ్వండి సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి లేనట్లయితే ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి చాలా చాలా చక్కగా గ్రోత్ ఇంకా రాబోతుంది మీకు సో మీరు ఏంటంటే హోప్ పెట్టుకోవాలి నమ్మకాన్ని పెట్టుకోవాలి భవిష్యత్తు అద్భుతంగా ఉంది నా యొక్క ఆలోచనలు మరింత అద్భుతంగా ఉండబోతున్నాయి నేను చేసే ప్రతి ఆలోచన కూడా చాలా చాలా చక్కగా ఉండబోతుంది అనేటువంటి మీరు కనుక ఆలోచన కనుక చేసినట్లయితే కంప్లీట్ పాజిటివ్ ఎందుకంటే మీకు రాశి నుంచి పంచమ స్థానంలో గ్రహాలు పాజిటివ్ ఫలితాలను ఇస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత మీకు ఉద్యోగం సంబంధించిన విషయంలో వీరికి కూడా దూర దూర ప్రాంతాలకు వెళ్ళడము మార్పు అనేటువంటి సూచిస్తుంది కాకపోతే ధన సంబంధించిన విషయాల్లో మాత్రం అద్భుతంగా ఒక చిన్న ఐడియాతో అద్భుతంగా మీరు ధన అభివృద్ధి పొందేటువంటి యోగం ఇక్కడ మీకు రెండవ అధిపతి పంచమ స్థానంలో ఉంటూ నీచభంగ యోగాన్ని రహస్యాధిపతికి చేశాడు అంటే ఏమిటంటే మీ ఆలోచనే మీ నీచత్వాన్ని తీసేస్తుంది మీ ఆలోచనే మీకు ధనయోగాన్ని ఇస్తుంది మీ ఆలోచనే మీకు శ్రీరామ రక్షగా ఇక్కడ ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి చెబుతుంది అలాగే కాస్త ఏదైనా ఒక స్టెప్ వేయడానికి మాత్రం కొంత ఆలోచిస్తూ ఉంటారు వృషభ రాశి వాళ్ళు చైనా వద్దా చైనా వద్దా అనేటువంటి ఆ యొక్క మెంటల్ బ్లాక్ అనేది తీసేసేయండి ఫస్ట్ సంశయిస్తూ ఉంచకండి ఉండకండి ఆ సంశయం తీసేయాలి ఎందుకంటే ఇక్కడ వక్రించిన శని మూడో భావన చూస్తున్నాడు స్టెప్ వేయడానికి ముందుకు అడుగు వేయడానికి ముందుకి వెనక్కి అయ్యేలా చేస్తున్నాడు కాబట్టి ఏదో ఒక డెసిషన్ ఇమ్మీడియట్లీ తీసుకుని ముందుకెళ్ళండి మీ డెసిషన్ మంచిదే అవుతుంది కూడా ఇక మరొక విషయం ఏంటంటే ఏమైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన సౌకర్యాలు పొందడము ఈ నాలుగో భావంలో రవి ఉన్నందుకు మరియు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఆక్షన్స్లో మీరు ఏదైనా సరే ఆస్తి పొందడం కానివ్వండి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఏదైనా లోన్స్ గవర్నమెంట్ రిలేటెడ్ లోన్స్ మూలంగా మీకు భూ సంబంధించిన యోగాలు గృహ సంబంధించిన యోగాలు కలగడము మరొకటి ఏంటంటే కొంతవరకు ఆస్తి సంబంధించినటువంటి విషయాల్లో కొంత పౌరుష పరాక్రమాలకు వెళ్ళడం లాంటివి కూడా స్పష్టంగా కనబడుతున్నాయి ఇక మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి లోన్స్ క్లియర్ చేసుకోవడం అనేటువంటిది కూడా స్పష్టంగా ఉంది కాకపోతే వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి జీవిత భాగస్వామి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వారి యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో ఈ వారం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తదుపరి మిథున రాశి మిథునం వారికి రాశ్యాధిపతి వెళ్ళి చతుర్థంలో ఉన్నాడు ఇది మంచి విద్యాయోగాన్ని ఇస్తుంది చక్కటి విద్యాయోగాన్ని చక్కటి భూయోగాన్ని అదేవిధంగా రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి టీచింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి వారికి ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టుకునేటువంటి వారికి చాలా 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 చక్కగా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ రెండవ భావం పైన శని యొక్క దృష్టి ఉన్నందుకు కొంచెం ధనము చేకూరడానికి కొంత ఎక్కువ శ్రమ చేయాలి కానీ మీరు ఎక్కడా కూడా ధైర్యం తగ్గకుండా శ్రమిస్తారు ఎంతో ధైర్యంగా ప్రతి స్టెప్ మీరు ముందుకు వేస్తారు అసలు మీరు ఆశ్చర్యం వస్తుంది అయ్యో అసలు ఇంత ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చింది నేను చాలా చక్కగా అసలు నేను చేయగలుగుతున్నాను కదా ఇంత డేర్ స్టెప్స్ నేను తీసుకోగలుగుతున్నాను కదా ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీకు ధైర్య స్థానంలో రెండు గ్రహాలు ఉండడం వల్ల చాలా చక్కగా మీరు అసలు ఆ యొక్క స్టెప్ తీసుకోవడం జరుగుతుంది తద్వారా మీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు కేవలం ఉద్యోగమే కాకుండా ఇంకేదైనా వ్యాపారాలు చేద్దామా లేనట్లయితే దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామా ఈ యొక్క కాంబినేషన్ ఈ రాశి వారికి కూడా కనబడుతుంది ఇక మీరు చేయవలసినటువంటి రెమెడీ ఏమిటండి విష్ణువు యొక్క సహస్రనామాలని నిత్యం వింటూ ఉండండి దానికి మించినటువంటి రెమెడీ మీకు ఇంకొకటి లేదు ఎందుకంటే ఇక్కడ మీకు మూడో స్థానంలో ఎప్పుడైతే రవి కుజులు ఉన్నారో వీరు ముఖ్యంగా తెలియకుండానే మీ యొక్క కమ్యూనికేషన్స్లో యాష్గా కోపంగా మాట్లాడడం మూలంగా మీకు ఒక ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది చూసినట్లయితే రాశినాథుడు అయినటువంటి చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క చంద్రుడు మనకి మ్యాషన్ నుంచి మొదలు పెట్టుకొని కరకాటకం వరకు తిరుగుతున్నాడు అంటే ఏమిటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో రకరక మార్పులు చేర్పులు చేసుకుంటూ మొత్తం మీద ఉద్యోగాన్ని ఈ యొక్క వారంలో దక్కించుకునేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి లేదా ఉద్యోగంలో అనుకున్నటువంటి మార్పులు జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది ధన సంబంధంగా ముఖ్యంగా కానీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి కానీ తండ్రి గారి దగ్గర నుంచి కానీ కొంత రాజకీయ సంబంధంగా కానీ భూ సంబంధం మూలకంగా కానీ కొంతవరకు ధనయోగం అనేటువంటిది కనిపిస్తుంది ఉద్యోగంలో గతంలో ఎప్పుడో మీకు రావాల్సినటువంటి ధనం రావడం ఇటువంటివి కనిపిస్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఎవరైనా కొత్త వ్యాపారస్తులు కానీ స్త్రీలు కానీ మీకు పరిచయం అయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తుంది అలాగే కవులకి రైటర్స్కి మరియు ఈ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి ఆస్కారం పుష్కలంగా ఇక్కడ మీకు ఈ కర్కాటక రాస్యాత్ మూడో స్థానంలో ఉన్నటువంటి బుధ తెలుపుతున్నారు అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం కొన్ని సంబంధాలు మిస్ అవ్వడము దాని తర్వాత రావడము ఇంకా మీరు ఎవరినైతే ఎవరైతే వస్తారనుకుంటున్నారో వారి కోసం వెయిట్ చేయడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇక మరొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయాలు చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే మీరు ట్రై చేస్తారో వారికి ఈ వారం మరింత బలం చేకూరుతుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీ యొక్క ఆలోచన సరళి చాలా చక్కగా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి ఎందుకంటే ప్రతిదీ కూడా మన ఆలోచనలు బట్టి మన యొక్క అడుగులు పడతాయి మనం వేసేటువంటి ప్రతి అడుగు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనకు విజయం లభిస్తుంది సో గణపతి యొక్క ఆరాధన చేసుకోండి అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి అను చూసుకున్నట్లయితే రాశిలో రవికుజులు వేడిని వేడి స్వభావాన్ని నాయకత్వ లక్షణాలని ఏదైనా సరే కాన్ఫిడెంట్గా చేయాలనేటువంటి తత్వాన్ని మరియు కొంతవరకు నేను ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా కొన్ని పాటించాలనుకునేటువంటి విషయాలని చాలా చక్కగా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ వారంలో మరియు మరొకటి ఏంటంటే ఇక్కడ ధన సంబంధించినటువంటి భావనలో ఎప్పుడైతే రెండు గ్రహాలు ఉన్నాయో ఖచ్చితంగా ఏదో ఒక మూలంగా మీకు ధనయోగాన్ని ఇచ్చి తీరుతున్నాయి అవి అయితే ఇక్కడ మీరు ఏంటంటే ఈ చతుర్ రెండో భావంలో రెండు గ్రహాలు ఉన్నాయి కానీ మూడో భావాధిపతి నీచి పొందాడు కాబట్టి ఏంటి వినియోగము మీరు విని వినియోగించేటువంటి వినియోగం మూలంగా మీకు యోగం కలగనుంది అంటే మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి ఈ డబ్బుల్ని ముందు దేనికి మనం వినియోగించాలి నేను తీసుకెళ్ళి నేను ఎప్పుడో అవసరం ఉండేటువంటి ధనం దానికి డబ్బులు కట్టాలా లేకపోతే ఇప్పుడు నేను దేనికి ధనాన్ని వెచ్చిస్తే ఇంప్లిమెంట్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటి దాని మీద ఈ యొక్క సింహరాశి వారికి ఫలితాలు ఉంటాయి అంటే ఏంటి మనం ధనాన్ని దేనికి వినియోగించుకోవాలి దానికి వినియోగించుకోవడం అనేటువంటిది మీకు రాజయోగాన్ని చేయనుంది అలాగే విదేశీ ఉద్యోగాలు కావచ్చు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కావచ్చు మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ భూ సంబంధమైనటువంటి విషయాల్లో కొంతవరకు ముందుకు కదలడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి రైతులు కాస్త పంట పొలాలకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా నడపాలి ఎందుకంటే ఏదో ఒక చిన్న గీటు యాక్సిడెంట్ యోగాలు ఏం కాదు కానీ చిన్న చిన్న గీట్లు పడ్డము వాహనాలకు ఇటువంటివి సూచిస్తున్నాయి మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సింహం వారికి ముఖ్యంగా ఉద్యోగ ధన సంతాన వివాహ సంబంధించిన విషయాల్లోని పాజిటివ్గానే ఉంది ఎటువంటి సందేహం లేదు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఎవరినో మనం ప్రేమిస్తున్నాము కానీ వాళ్ళ అవతల వాళ్ళు మనల్ని పూర్తి స్థాయిలో ఇష్టపట్టాలనేది ప్రేమించలేదు అనేటువంటిది తెలుసుకోలేక ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి కొన్ని వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని నిర్ణయాల విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవతాచన ఏమిటి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇక కన్యారాశి కన్యారాశి వారికి రాశిలో ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు ఉన్నాయో ఇది చక్కగా ఏంటంటే ఉద్యోగ అవకాశాలని ఒక హ్యాపీనెస్ని ప్లెజెంట్నెస్ని క్రియేట్ చేస్తుంది కాకపోతే ఇక్కడ వ్యయంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాస్త అధిక ఖర్చులని కూడా సూచిస్తుంది ఆ యొక్క ఖర్చులు మరి మంచిగా వస్తాయా లేనట్లయితే ఇబ్బందిస్తుందా అంటే ఖచ్చితంగా మీకు అవి భూయోగాలను ఇస్తాయి అంటే మీరు కనుక ఈ వారం ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది భూమి మీద పెట్టారు మంచి ఫలితాలు ఇస్తుంది లేదా స్త్రీలు ఏదైనా ఆభరణాల మీద పెట్టారు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ముఖ్యంగా బంగారు ఆభరణాల మీద పెట్టారు నూటికి నూరు శాతం పెరుగుతుంది మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ధన సంబంధించిన విషయంలో ఎప్పుడు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం రావడము మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవ్వడము అనేటువంటివి స్పష్టంగా కనబడుతున్నాయి అలాగే మీకు సంతానం మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్లానింగ్ కూడా చక్కగా యోగిస్తుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ స్థానంలోకి వక్రించి వచ్చినటువంటి గురువుని పంచమ స్థానాధిపతి వక్రించుకుంటూ వెనక్కి వెళ్తున్నటువంటి శని గనక గమనించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ యొక్క గ్రహాలు మీకు వేటిని సూచిస్తున్నాయి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా చేయవచ్చు అని చెప్పి చెప్తుంది ఇన్వెస్ట్ మూలంగా లాభాలు వస్తాయని చెప్తుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అని చెప్తుంది వచ్చేటువంటి రావాల్సిన ధనం వస్తుందని చెప్పి చూపిస్తుంది కాకపోతే మీరు కమ్యూనికేషన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి సహోదర వర్గాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా షార్ట్ జర్నీ సంబంధించిన విషయాల్లోని కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మరియు ఉద్యోగంలో ఒక్కొక్కసారి మన కాంపిటేటర్స్ యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంది అని చెప్పని మానే అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోకూడదు ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు గనక ఈ వారంలో గోవుకి బెల్లము తినిపించడము మరియు క్యారెట్సు బెల్లము క్యారెట్స్ రెండు తినిపించడము అదేవిధంగా కన్యారాశివారు నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన గణపతి యొక్క ఆరాధన గనక చేసినట్లయితే అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ యొక్క వారంలో ముఖ్యంగా ఎప్పటి నుంచో నాకు ప్రమోషన్స్ రావట్లేదండి అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా ప్రమోషన్స్ ఉన్నాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా సరే సంతాన సంబంధించిన దోషాలున్నా అవి కాస్త క్లియర్ అవ్వడము మరియు ధన సంబంధంగా లాభం అది కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం కావచ్చు ప్రమోషన్స్ రూపంలో రావాల్సిన రావడం కావచ్చు మరియు సంతాన సంబంధంగా కొంతవరకు అభివృద్ధికరమైనటువంటి వార్తలు వినడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా యోగిస్తున్నాయి కాకపోతే జీవిత భాగస్వామితో ఏదో తెలియచినా ఇగో క్లాషెస్ పోయేటువంటి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆ యొక్క విషయాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి విదేశాలకు వెళ్ళి ఎవరైతే ఉద్యోగం చేద్దామని లేనట్లయితే విదేశాలకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినవి ఏమైనా సరే చేసేటువంటి విషయాల్లోనే చాలా బాగుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎప్పట్లాగే యాజ్ ఇట్ ఈజ్గా మనకి రెండో స్థానంలో ఇంకా కేతు జరగలేదు కాబట్టి రావాల్సిన ధనం కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది మనం ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని సరే ఇచ్చేవాడు పూర్తిగా ఎగ్గొట్టకుండా ఎంతో కొంత ఇస్తున్నాడు కదా అని జాగ్రత్తగా మనం ముళ్ళ మీద పడినటువంటి యొక్క బట్టను ఇలా జాగ్రత్తగా తీసుకుంటాము అదే విధంగా మీరు జాగ్రత్తగా మెదిలి మీ యొక్క ధనాన్ని మీరు తీసుకునే వరకు కొంత పట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి కొన్ని కొన్ని కొత్త అవకాశాలు రావడం కానివ్వండి హోమ్ లోన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ రావడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన చేసుకుంటారో అంత ధనయోగ అభివృద్ధి కలగనుంది ఇక గోవులకి గ్రాసం తినిపించండి గణపతికి పాలతో తర్పణం చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ మంచి గ్రోత్ అనేటువంటి రావడం జరుగుతుంది జాబులు మారుదామనేటువంటి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటారు కానీ ఈ వారంలో ముఖ్యంగా వారం ఆఖరిలో కొత్త జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఫలితాలు పాజిటివ్గా వస్తాయి ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి ఇక తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి రాశిలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో ఈ యొక్క కేతువు యొక్క సంచారం అనేటువంటిది ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క వృచ్చికం వారికి ఉద్యోగ అవకాశాలు ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి చేస్తున్నటువంటి వ్యాపారంలో లాభాలని సూచిస్తున్నాయి అయితే ఇక్కడ ఏంటంటే సప్తమాధిపతి నీచమంగ రాజయోగంలో ఉన్నాడు కాబట్టి అసలు ఈ మనకింకా కొంతమంది చూడండి నాకు ఇంక జీవితంలో వివాహం అవ్వదు ఇంకా నా జీవితం ఇంతే ఏమి వివాహం అవుతుందో అనుకునేటువంటి వృచ్చిక రాసి వారు ఈ వారం మీరు ప్రయత్నం చేయండి అనుకున్న దానికంటే మీరు ఎన్నో రెట్లు శుభ ఫలితాలు చూస్తారు అలాగే జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి తొలగిపోవడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే రెండవ అధిపతి అయినటువంటి గురువు వక్రించి చతుర్థభావం నుంచి తృతీయంలోకి వస్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా సరే కొన్ని కొన్ని ప్రాపర్టీస్ అమ్మకము తర్వాత మళ్ళా కొనుగోలు చేయడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి మరియు మీకు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం చాలా బాగుంది మరియు మీకు ఈ వారంలో ముఖ్యంగా ఏంటంటే కొత్త పార్ట్నర్స్ కలవడం కానివ్వండి అదేవిధంగా కొన్ని కొత్త లావాదేవీలు మీద సంతకం పెట్టడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా చక్కగా యోగిస్తున్నాయి ఇక తదుపరి ధనుర్ రాశి రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ధనసు రాశి వారికి రాశి నాథుడైనటువంటి గురువు మూడులో ఉండి వక్రవిస్తున్నాడు అంటే ఏంటి కొన్ని కొన్ని ప్రయాణాలు కానీ కొన్ని అగ్రిమెంట్స్ కానీ ఇప్పుడే కదా మనం తర్వాత చేద్దాం అనేటువంటి కొన్ని ఆగడం అనేటువంటిది కనిపిస్తుంది అందులో ముఖ్యంగా కొత్తగా ఏదైనా వ్యాపార సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకునేటువంటి యోగం కనబడుతుంది మీ జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి రెండు గ్రహాల జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలను ఇప్పిస్తున్నాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ధనస్సు రాశి వారికి రాశినాథుడు గురువు మూడులో ఉంటూ గురువు వ్యయభావంలో శని ఉండడం వల్ల కాస్త కుటుంబ సభ్యుల్లో పెద్దవారి ద్వారా లేనట్లయితే పెద్దవారికి కొంత వాళ్ళ మూలంగా శ్రమ కానీ లేనట్లయితే వాళ్ళ గురించి కొంతమేరు ఇష్టంగానే శ్రమ పడ్డం కానీ ఇటువంటివి కనబడుతున్నాయి కొత్త ఉద్యోగాలు ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారి కొత్త నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలా ఎటువంటి సందేహం లేదు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి వివాహ సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తుంటారో వారికి వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి అందులో సందేహం లేదు మీరు కన్యా ధనసు రాశి వారు ఖచ్చితంగా చూడవచ్చు ఎప్పటి నుంచో ఉద్యోగం వెతుక్కుంటున్నారు ఒకవేళ మీరు పురుషుడు కానీ స్త్రీ కానీ మీ యొక్క జీవిత భాగస్వామి ఈ వారం వెతకమని చెప్పండి ఖచ్చితంగా దొరుకుతుంది ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది ఈ వారం అలాగే మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు గ్రోత్ బాగా ఉండాలంటే ఈ వారం గోవుకి బిడికిడు బెల్లం తినిపించండి మరియు సంతాన సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే చేస్తుంటారో వారికి చాలా చక్కటి సఫలీకృతం అవుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఇగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఆ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్త వహిస్తూ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి సూర్యభగవాన్ యొక్క ఆరాధన చేయండి ఈ యొక్క ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి రాశి నాథుడైనటువంటి శని వక్రించాడు దీని ద్వారా విదేశీ యోగాన్ని ఇస్తున్నాడు కాకపోతే ఇక్కడ మూడో అధిపతి రెండులో ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయాల్లోని మరియు ఇక్కడ మకరం వారికి ఉన్న ప్రాంతం కాకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా టీచింగు లా బిజినెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఏర్పడుతుంది మీకు మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే మకర రాశి వారికి పంచమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఆ యొక్క రాహు పైన శని శుక్రబుధుల యొక్క సంబంధాలు ఏర్పడుతున్నాయో ఇది క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి కొత్త అవకాశాలను కలిగింపజేస్తుంది మరియు సంతానం కోసం ఎవరైతే ఐవీఎఫ్లు ఇటువంటివి చేయించుకుంటుంటారో వారికి గోచార బలము ఉంది అని చెప్పి సూచిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడికి గమనించినట్లయితే రాశి అధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రిస్తూ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి దృష్టి చేత ఆ యొక్క శుక్ర బుధుల్ని చూస్తున్నారు కాబట్టి మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా ధనయోగాలు రైతులకి ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయ సహకారాలు మరియు మీరు వేసేటువంటి పంట సంబంధించిన విషయాల్లో కొన్ని ఆర్గానిక్ రిలేటెడ్ సంబంధించినవి సేంద్రియ పద్ధతులు చేయడము ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ ఉంటారు అటువంటివి చేయడం ద్వారా చాలా చాలా చక్కటి ఫలితాలు రావడము గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విద్యా అవకాశాలు గవర్నమెంట్ సంబంధించినటువంటి మెడికల్ రిలేటెడ్ అలాగే గవర్నమెంట్ నుంచి అతను సపోర్ట్ లభించడము లేనట్లయితే ముఖ్యంగా పోటీ సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా రాణించడము మకర రాశి వారికి ఇవి సూచిస్తున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి ఇక తదుపరి మ కుంభరాశి కుంభరాశి వారికి రాశిలో గురువు వక్రించున్నాడు ఇది ముఖ్యంగా ఏంటంటే కొంత వివాహ సంబంధించిన విషయాలని చిన్న చిన్న ఇగో క్లాషెస్ని సూచిస్తుంది కాబట్టి కొంచెం ఇగోని తగ్గించేసుకొని సరే ఇప్పుడు ఎవరి దగ్గర ఓడిపోతున్నాను నేను ఎవరి దగ్గర గెలవాలి నేను అనేటువంటి భావన కనుక మనకు ఒక్కసారి ఆలోచన కనుక వచ్చినట్లయితే ఓడిపోయేది నాలో ఉన్న సగభాగం దగ్గరే నేను గెలవాలనుకుంటుంది కూడా నన్ను నేనే అని చెప్పి అనుకున్నట్లయితే పెద్ద ఇగో క్లాషెస్ ఎండి రావు కుంభం వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ధన సంబంధించినటువంటి విషయంలో విదేశీ ధనయోగం సూచిస్తుంది మరియు వ్యాపారాల్లో ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి లాభసాటిగా ఉంటుంది కొత్త గృహాలు వాహనాలు వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి యోగం కనబడుతుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మాత్రం కొన్ని మార్పులు చేర్పులు కూడా సూచిస్తున్నాయి కుంభం వారికి లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారు ఈ వారం కంటే కూడా వచ్చే వారం ఎక్కువగా కొంతవరకు లోన్ సంబంధించిన విషయంలో కొంతవరకు అనుకూల పరిస్థితి ఉంది కాకపోతే అందులో ముఖ్యంగా ఈ వారంలో ఆఖరి రెండు రోజులు కూడా కొంతవరకు అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి ఇక ఈ వారంలో ముఖ్యంగా ఏంటంటే ముప్పై ముప్పై ఒకటి తారీఖులు కొంత మీరు ఏవైనా సరే గృహ వాహన సంబంధించిన విషయాలకు ధనమిచ్చే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మీరు చేసుకోవాల్సినటువంటి దేవతార్చన లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఇక తదుపరి మీనరాశి మీనరాశి వారిని కనుక చూసినట్లయితే మీనము వారికి రాసినాథుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గురువు వ్యయభావంలో ఉండి ఉన్నాడు కాబట్టి ఈ వ్యయంలో ఉండి ఉండడం వల్ల ఇది కొంతవరకు వెళ్దాము అంటే ఏదైనా విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటివి కొంతవరకు పోస్ట్ చేసుకునేటువంటివి కనిపిస్తున్నాయి ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల ద్వారా తండ్రికి సంబంధించిన ధన సంబంధించిన విషయాలు మరియు ఏమైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొత్త అవకాశాలు ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి ధైర్యంగా ఏదైనా కొన్ని స్టెప్స్ తీసుకుంటారు విద్యార్థులు ముఖ్యంగా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ యొక్క విద్యా సంబంధించిన విషయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేటువంటి యోగాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్లాన్స్ చేసేటువంటి వారు ఈ వారంలో మీరు ప్లానింగ్ చేసుకోవడం చాలా మంచిది జీవిత భాగస్వామి విషయంలో కొన్ని శుభవార్తలు వినడము వివాహం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవడం అనేటువంటిది కనిపిస్తుంది కాకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో ముఖ్యంగా ఏంటంటే కొంత మీకంటే సీనియర్స్ చెప్పేటువంటి కొన్ని మాటల వల్ల కొంత విసుగు చెంది కొంత తప్పు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క విషయాలు కొంత జాగ్రత్తగా ఉంటూ మీరు కనుక గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడము మరియు చంద్ర కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అన్ని విధాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది శ్రీమాత్రే నమ